ఖమ్మం బీఆర్ఎస్ సభకు సర్వం సిద్ధమైంది. వెంకటాయపాలెంలో కొత్త కలెక్టరేట్ కాంప్లెక్స్ సమీపంలో 100 ఎకరాల్లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత జరుగుతున్న తొలి సభ కావడంతో సభకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సభకు సీఎం కేసీఆర్, కేరళ సీఎం పినరాయి విజయన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఇక పంజాబ్ సీఎం భగవంత్ మాన్లు హాజరు కానున్నారు. వీరితో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి డి రాజాలు సైతం బీఆర్ఎస్కు సంఘీభావం తెలుపుతూ ఖమ్మం సభకు రానున్నారు. 100 ఎకరాల్లో 500,000 మందితో సభ నిర్వహణకు ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇక మరిన్ని వివరాలను మా ప్రతినిధి చెర రవి సభ ప్రాంగణం నుంచి అందిస్తారు. రవి చెప్పండి, ప్రెజెంట్ అక్కడ సభ ప్రాంగణం వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎవరెవరు నాయకులు చేరుకున్నారు? వివరాలు ఏంటి? సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రజలు కూడా ఇప్పటికే సభాస్థలి చేరుకుంటున్నారు. ఇప్పటికే మంత్రి హరీష్ రావు తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బందోబస్తు మధ్య ఇక్కడ భారీ జనసమీకరణకి సరైనటువంటి అంటే ప్రజలు సంబంధించినటువంటి అంటే ప్రజల ఈ యొక్క సభ సందేశాలు ఇంటానికి అనేక విషయాలు ఇంటానికి ప్రజలకి సౌకర్యవంతమైనటువంటి సభ ఏర్పాటు మొత్తం కూడా చేయడం జరిగింది. ఇక్కడ రంగాల ప్రముఖులు అంటే ఇప్పుడే పర్యటన ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున ఈ రోజు ఈ హాజరయ్యి దాదాపు 500,000 మంది పైచిలకు ఈ రోజు జనంతో ఈ రోజు ఖమ్మం పట్టణం గులాబీ మయమైపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారత రాష్ట్ర సమితి ప్రకటించిన రోజే ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా కూడా
కేసీఆర్ గారు ఒక వార్తలో వ్యక్తిగా నిలిచి భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ అవసరాన్ని ముక్తకంఠంతో చాటే విధంగా ఈ రోజు ఈ సభ నిర్వహణ జరుగుతోంది. ఈ సభ కూడా పెద్ద ఎత్తున 5 లక్షలకు పై చెలుకు జనాభా కూడా ఈ రోజు ప్రాంగణం సరిపోకుండా బయట కూడా నిలబడి ఈ రోజు కేసీఆర్ గారి ప్రసంగం కోసం కేసీఆర్ గారు ఏదైతే నినాదం ఇస్తారో ఏదైతే సందేశిస్తారో వాటిని వినడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక్కడనే ఆప్కీ బార్ కిసాన్ ఆప్కీ బార్ కిసాన్ సర్కార్ అనేటువంటి నినాదం ఏదైతే ఉన్నదో ఇది దేశవ్యాప్త నినాదంగా మారబోతుంది. కేసీఆర్ తన చెప్పబోయేటువంటి సందేశం ప్రధానంగా రైతాంగం విధానాలు ఏది ఈ దేశంలో ఎలా ఉండాలి, ఈ రైతాంగానికి కావాల్సింది ఏంటి, ఎందుకంటే భారతదేశం తెలంగాణలో ఉన్నటువంటి రైతు బంధు ఏదైతే ఉన్నదో దేశ బంధు కూడా ప్రకటించాలి రైతాంగానికి. రైతుని ఎన్నుముక్కగా ఉన్నది దేశానికి కాబట్టి రైతును ఆదుకోవాలి, రైతు ప్రభుత్వం ఇది అని చెప్పేసేసి అందుకోసమే రైతు రైతులకి ఒకవైపు రైతు అన్ని రకాలుగా ఆదుకోవటమే కాదు దేశానికి అన్నం పెట్టేటి రైతుని ఈ దేశానికి గర్వకారణంగా భావించాలనేటువంటిది ఒకవైపు అయితే, రెండో వైపు ప్రధానంగా దేశ విధానాలని ప్రధానంగా రైతాంగ విధానాలని స్పష్టంగా ఈ దేశానికి ఏం అవసరం అనేటువంటిది చెప్పబోతున్న సందర్భం నెలకొంది. రెండో వైపు ప్రధానంగా ఈ దేశంలో ఆర్థిక విధానాలు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ తీసుకొస్తున్న ఆర్థిక విధానాలు ఈ దేశానికి నష్టం జరుగుతున్నాయి. ఈ దేశ సహజ వనరుల మీద పంపిణీ జరగాలి అనేటువంటిది కూడా ఈ సభ ద్వారా చెప్పదలుచుకున్నది. కాబట్టి మొత్తం కూడా కేసీఆర్ ఇక్కడ ఉన్నటువంటి ఒక సందేశ ఇది సందేశం కమ్ము భవన్ కూడా ఈ రోజు ప్రారంభించడం జరుగుతుంది. దాంతో పాటు కంటి వెలుగు రెండో దశ కూడా ఖమ్మం ఏదైతే కలెక్టరేట్ నూతన భవనంలోనే రెండో విడతగా ఈ కలెక్టరేట్ భవనంలోనే ఈ రోజు ప్రారంభించే అవకాశం ఉన్నది. దేశ నాయకులతోటి ఏదైతే అఖిలేష్ యాదవ్ అట్లాగే కేజ్రీవాల్ విజయన్ అట్లాంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వివిధ కేజ్రీవాల్ అంటే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో పాటు వివిధ రంగాల ప్రముఖులు దేశంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులు తోటి ఈ రోజు పెద్ద ఎత్తున ఈ బహిరంగ సభ జరగబోతున్న సందర్భం అయితే నెలకొన్నది. రైట్ రవి, థాంక్యూ.